హెల్మెట్ ఆవశ్యకతను చాటుతూ ఇల్లంది ఏరియా సింగరేణి సెక్యూరిటీ ఆధ్వర్యంలో స్థానిక రన్సన్ గోల్డ్ స్టేడియం ఏరియాలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఏరియా జీఎం మల్లెల సుబ్బారావు జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం వల్ల తలపై ప్రమాద ప్రభావం తగ్గుతుందన్నారు. జీఎం గారిని వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇస్తూ మిమ్మల్ని సీఎంఓఏ ఏరియా ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, ఎస్ఓటో జీఎం గారు, మోహన్ రావు గారు డిజిఎం పరిపాలన, రంజిరెడ్డి గారు, ఇతర జనగారు, నాతోటి సెక్యూరిటీ సిబ్బంది అందరికీ శుభోదయం మరియు నా నమస్కారం. ఈ యొక్క ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం అనేది ఇంతకుముందు వక్తలందరూ చాలా క్లియర్గా చెప్పారు. దీంట్లో అవగాహనతో పాటు ఆచరణ అనేది కూడా ముఖ్యం. అవగాహన అనేది తెలియజేయడానికి మన తోట రోడ్డు మీద ప్రయాణం చేస్తున్న మిగతా మిత్రులందరినీ కూడా కాపాడడం అవుతుంది. అంజిరెడ్డి గారు కొన్ని వివరాలు ఇచ్చారు. దీంట్లో టూ వీలర్స్ అంటే రిస్క్లు ఎన్ని ఉన్నాయో నాకైతే తెలియదు. గత సంవత్సరం 2020 సంవత్సరంలో మన భారతదేశంలో 3,54,796 ప్రమాదాలు జరిగినాయి. దాంట్లో మనం 1,33,201 భారతీయుల ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇది సుమారుగా ప్రతిరోజుకు 365గా ఉంది లెక్క. సంవత్సరానికి 365 రోజులు లెక్క ఉంటుందో అట్లా ఎట్లా ఉందో అట్లా ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల్లో 365 మంది మన భారతదేశంలో ప్రాణాలు కోల్పోతున్నారు. మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే గత సంవత్సరం 22,000 ప్రమాదాలు జరిగాయి. దాంట్లో 6,600 మంది ప్రాణాలు కోల్పోవడం, ఇది రోజుకు 18 మరణ ప్రమాదాల కింద రికార్డు అయింది. జరుగుతున్న ప్రతి 100 ప్రమాదాల్లో 30 మంది ప్రాణాలు కోల్పోవడం అనేది జరుగుతుంది. ఇది రోడ్ యాక్సిడెంట్కి సంబంధించిన స్టేటస్. అయితే రోడ్ యాక్సిడెంట్లు అనేది 2-వీలర్, 4-వీలర్, ఇంకా లారీస్, ట్రక్స్, రోడ్డు మీద పాదచారులు కూడా ఉంటారు. మనం పేపర్లో కూడా చూస్తుంటాం, బట్టల షాపులోకి దూసుకెళ్లిన కారు, వాడు పాపం బట్టల షాపులో బట్టలు కొనుక్కుందామని వస్తే వాడు ఎవడో అన్కంట్రోల్డ్గా వెహికల్ తీసుకెళ్లి రోడ్ సైడు షాప్లోకి వెళ్ళిపోతాడు. సో రోడ్డు ప్రమాదాలకు ముందుగా పూర్తిగా మనకు అవగాహన ఓకే సార్. రెడీయా? రైట్ సార్.